Hi friends, welcome to our channel Telugu Info Media. Tirumala Gurinchi, Iroju Manam Enno Asaktikarmaina Amshalanu, Purti Vivaralanu, ee videolo telusukundam. Andhra Pradesh Rashtram, Chittur Jilla Loni Pattanam Tirupati. Ee Pattanani Anukoni Unna Kondalapai Venkateswara Swami Alayam Unna Ooru Tirumala. ఈ రెండింటిని కలిపి తిరుమల తిరుపతి అని వ్యవహరిస్తారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రతిదినం ప్రతిరోజు మరీ అశేష భక్తులు దర్శిస్తూ ఉంటారు. ప్రత్యేక దినాలలో లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోని 108 దివ్య దేశాల్లో ఒకటి. తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తుల విశ్వాసం. కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడుగా తిరుమల కొండల్లో స్వయంభూగా అవతరించాడని భవిష్య పురాణంలోని శ్రీ వెంకటాచల మహత్య కథనం. తిరుమల వెంకటేశ్వరుణ్ణి శ్రీనివాసుడు బాలాజీ అని కూడా పిలుస్తారు. మొట్టమొదటగా వైకాసన అర్చకుడు శ్రీమాన్ గోపినాథ దీక్షితులవారు శ్రీవారి మూర్తిని స్వామి పుష్కరిణి చెంత చెట్టు కింద చీమల పుట్టలో కనుగొని శ్రీవారి మూర్తిని ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించి అర్చించినట్టు పురాణాలు వివరిస్తున్నాయి. అప్పటి నుండి శ్రీ గోపినాథ దీక్షితుల యొక్క వంశీయులే పరంపరగా స్వామివారి పూజా కైంకర్యాల నిర్వహణ చేస్తున్నారు. తిరుమల ఆలయంలోని మొదటి ప్రాకారం ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వెంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాబ్దానికి చెందిన చోళులు, తాంచావూర్ పాండ్యరాజులు, మదురై రాజులు, విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించారు. విజయనగర రాజుల కాలంలో దేవాలయం యొక్క ప్రాముఖ్యత పెరిగింది. ఆలయం యొక్క విస్తరణ జరిగింది. సతీ సమేతులైన శ్రీకృష్ణ దేవరాయలు, రాజా తోడరమల్లు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉంటాయి. ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వాయుదేవుడు వైకుంఠానికి వస్తే ఆదిశేషువు వాయుదేవుణ్ణి అడ్డగించి మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు ఉన్నారని చెప్తాడు. అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవుడికి యుద్ధం జరుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడికి వస్తే ఇద్దరూ వాళ్ల వాళ్ల గొప్పతనం చెప్పుకుంటారు. మహావిష్ణువు వారికి పరీక్షగా పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుని గట్టిగా చుట్టి పట్టుకోమని చెప్పి వాయుదేవుణ్ణి ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడి నుండి కదిలించమని పరీక్ష పెడతాడు. ఆ పరీక్షకు సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం నెలకొనగా చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రాది దేవతల కోరిక మేరకు ఆదిశేషువు ఆనంద పర్వతం మీద తన పట్టు సడలించి పరీక్ష నుంచి విరమిస్తాడు. దాని ఫలితంగా ఆనంద పర్వతం వాయు ప్రభావం వల్ల అక్కడి నుండి వెళ్లి స్వర్ణముఖి నది ఒడ్డున పడుతుంది. ఇది తెలుసుకుని ఆదిశేషువు బాధపడతాడు. ఆ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని వెంకటాద్రితో విలీనం చేస్తాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు వెలుస్తాడని చెప్తాడు. ఆదిశేషువు వెంకటాద్రి పర్వతంలో విలీనం అయి ఆదిశేషువు పడగ భాగంలో శ్రీ మహావిష్ణువు అంటే శేషాద్రిపైన శ్రీ మహావిష్ణువు వెలిశారు. శేషువు మధ్య భాగంలో అహోబిలంలో శ్రీ నారసింహమూర్తి, తోక భాగంలో శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జున స్వామిగా వెలిశారు. 1500 ఏళ్ల నుండి తిరుమల పాలకుల ఆదరణకు నోచుకుంటుంది. క్రీస్తు శకం 614లో పల్లవరాణి సామవే కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్ధరణ కావించబడింది. సామవై పెరిందేవి క్రీస్తు శకం 614లో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని బహూకరించింది. ఇదే తిరుమల ఆలయంలోని మొట్టమొదటి కానుకగా దేవాలయంలోని గోడల మీద శాసనంలో తెలుపబడి ఉంది. తర్వాత తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు క్రీస్తు శకం 1328లో త్రిభువన చక్రవర్తి తిరువెంకటనాద యాదవరాయులు ఎన్నో కానుకలు సమర్పించారు. క్రీస్తు శకం 1429లో హరిహరరాయలు, క్రీస్తు శకం 1446లో బ్రహ్మోత్సవాలను నిర్వహించారు.
సాల్వ నరసింహరాయలు 1470లో భార్య ఇద్దరు కుమారుల పేర్లతో సంపంగి ప్రదక్షిణం 4 మూలలలో 4 స్తంభాల మండపాలను నిర్మించాడు. ఇక 1473లో తిరుమలరాయ మండపానికి వేదిక నిర్మించాడు. ఇక శ్రీకృష్ణ దేవరాయల వారు క్రీస్తు శకం 1503 నుండి 1521 వరకు 7 సార్లు తిరుమలకు వచ్చి ఎన్నో కానుకలను సమర్పించారు. అచ్యుతరాయలు 1530లో ఉత్సవాలు నిర్వహించారు. ఆలయానికి ఎన్నో గ్రామాలు భూములను ఇవ్వడం జరిగింది. తిరుమలరాయలు 16వ శతాబ్దం చివరిలో అన్న ఉయ్యల మండపాన్ని విస్తరింపజేసి ఉత్సవాలను నిర్వహించాడు. వెంకటపతి రాయలు 1570లో చంద్రగిరిని పాలించిన కాలంలో ఆలయాన్ని పరిరక్షించడం జరిగింది. విజయనగర సామ్రాజ్య పతనం అనంతరం మహమ్మదీల పరమైంది. కర్ణాటకకు నవాబైన దావుద్ ఖాన్ హైదరాబాదు నిజాం కట్టవలసిన పన్నులను సమకూర్చుకునేందుకు ఆలయంపై పన్నులు విధించారు. ఈ విధంగా మహమ్మదీలు మరాఠాలు గొడవలు పడ్డారు. 1740లో మరాఠీ ప్రభు ఆలయాన్ని స్వాధీనపర్చుకుని స్వామివారికి ఎన్నో అమూల్య ఆభరణాలు సమర్పించాడు. తర్వాత క్రమంగా 1801 నాటికి ఆలయం ఈస్టిండియా కంపెనీ వారి ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుంచి తిరుమల పరిపాలనను స్థానిక కలెక్టర్ చేసేవారు. ఆలయం యొక్క ఆదాయ వ్యయాలను స్థిరపరిచి వాటి నుంచి స్వామికి సేవలు ఉత్సవాలు నిర్వహించడం, మిగిలిన సొమ్ము కంపెనీ ఖజానాలో జమ కట్టేవారు. మరి అప్పట్లోనే దాదాపు సంవత్సరానికి 100,000 రూపాయలు వచ్చేదట. ఇక 1841లో ఆంగ్ల ప్రభుత్వం హిందూ మత సంస్థల్లో జోక్యం చేసుకోకూడదని చట్టం చేసినందున ఈ ఆలయ నిర్వహణను మహంతులకు అప్పజెప్పారు. 90 ఏళ్లపాటు మహంతుల నిర్వహణ తర్వాత 1933లో అప్పటి గవర్నర్ ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేసి ఆలయ నిర్వహణ బాధ్యతను అప్పజెప్పారు. ఇక 19వ శతాబ్దానికి కొండపైన శ్రీవారి ఆలయం, విశాలమైన హాతిరాంజీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలు ఉండేవి కాదు. అతి కొద్దిగా ఉండే ఇల్లు, అత్యంత సంకుచితంగా ఉండే కోతుల బిడద కారణంగా మరి ఉండడానికి భయపడేవారు. అడవి పందులు కొండపై మనుషుల నడుమ నడుస్తూనే ఉండేవి. అడవి జంతులు దొంగల భయంతో యాత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ గోవిందనామ స్మరణం చేస్తూ కొండ ఎక్కేవారు. ఇక 1870లో ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం కొండపైకి మెట్లు నిర్మించింది. 1933లో ఏర్పడిన టీటీడీ బోర్డు 26,000 ఖర్చుతో ఆ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసింది. 1980లో టీటీడీ బోర్డు ఈ మెట్ల మార్గానికి పైకప్పు నిర్మించి విద్యుత్ దీపాల ఏర్పాటుతో మరింత అభివృద్ధిని చేసింది. ఘాటు రోడ్డు నిర్మాణం 1940 నాటికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మెల్లగా పెరగడం మొదలైంది. అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం కొండపైకి రోడ్డు మార్గం గురించి ఆలోచించింది. బ్రిటిష్ అధికారులు సర్వే బృందాల వారు తిరుపతి చేరుకొని 1944 ఏప్రిల్ నాటికి అలిపిరి నుండి తిరుమల దాకా ఘాటు రోడ్డు నిర్మాణం పూర్తయింది. మొదట్లో ఎద్దుల బళ్ళు గుర్రబళ్ళు తిరిగేవి. నెమ్మదిగా దేవస్థానమే తిరుమల తిరుపతి మధ్య 2 బస్సులు ప్రారంభించింది. బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి అధిక సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. దీంతో 1974లో 2వ ఘాటు రోడ్డును నిర్మించారు. స్వామివారికి జరిగే నిత్య సేవలలో సుప్రభాత సేవ, నిత్యం స్వామివారికి జరిపించే ప్రప్రథమ సేవ ఇదే. నిత్యం తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవ మొదలవుతుంది. సుప్రభాత సేవ అనంతరం తెల్లవారుజామున 3:30 నుంచి 3:45 దాకా ఆలయ శుద్ధి జరుగుతుంది. ఆ తర్వాత తోమల సేవ. ఈ సేవలో భాగంగా స్వామివారిని పూలమాలలతో అలంకరిస్తారు. వారంలో 6 రోజులు శుద్ధి అనంతరం ఈ సేవ జరిపిస్తారు. శుక్రవారం నాడు మాత్రం అభిషేకం జరిపించిన తర్వాత 2వసారి మరల తోమల సేవ చేస్తారు. ఇక కొలువు. తోమల సేవ తర్వాత 15 నిమిషాల పాటు మంటపంలో కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బార్ జరుగుతుంది. దీన్నే వైకాసన యాత్రాసనం అని అంటారు. ఆ తర్వాత సహస్రనామార్చన. ఉదయం 4:45 నుంచి 5:30 వరకు సహస్రనామ అర్చన జరుగుతుంది. బ్రహ్మాండ పురాణంలోని స్వామివారి 1008 నామాలను స్తుతిస్తూ తులసీ దళాలతో చేసే అర్చన ఇది. ఇక 1 గంట నైవేద్యం. మేలుకొల్పులు, అభిషేకాలు, కొలువుకూటం అన్నీ అయిన తర్వాత
స్వామివారికి నైవేద్య సమయం. నైవేద్య సమర్పణకు ముందుగా శయనమంటపాన్ని శుభ్రం చేసి బంగారి వాకిలి తలుపులు మూసివేస్తారు. తిరుమామని మంటపంలోని గంటలు మోగిస్తారు. అర్చకులు మాత్రం లోపల ఉండి స్వామివారికి పులిహోర, పొంగలి, దద్దోజనం, చక్కెర పొంగలి, లడ్లు, వడలు, అప్పాలు, పోలీలు, మరి కులశేఖరపడికి యువతలు ఉంచి సమర్పిస్తారు. ఆ తర్వాత అష్టోత్తర శతనామార్చన. ఈ అర్చనతో మధ్యాహ్న పూజలు ప్రారంభం అవుతాయి. వరాహ పురాణంలోని శ్రీవారి 108 నామాలను పఠిస్తారు. ఇక 2 గంట నైవేద్యం. అష్టోత్తర శతనామ అర్చన తర్వాత ఆలయంలో 2 గంట నైవేద్యం జరుగుతుంది. పోటు నుండి తెచ్చిన అన్న ప్రసాదాలు, పిండి వంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. నివేదన తర్వాత తాంబూలం, కర్పూరహారతి ఇస్తారు. ఇక రాత్రి కైంకర్యాలు. ఉదయం జరిగే తోమల సేవ వంటిదే రాత్రిపూట కూడా జరుగుతుంది. ఏకాంత సేవ. రాత్రి 1:30 సమయంలో జరిగే పవలింపు సేవనే ఏకాంత సేవ అంటారు. రాత్రిపూట స్వామివారిని పూజించేందుకు బ్రహ్మాది దేవతలు వస్తారని ప్రతీతి. బ్రహ్మాది దేవతలు స్వామివారి ఆరాధన చేయడం కోసం తగినంత నీటిని బంగారు పంచపాత్రల్లో ఉంచుతారు. వారు ఆరాధన చేసిన తీర్థాన్ని మరుసటి రోజు సుప్రభాతం ముగిసిన తర్వాత భక్తులకు తీర్థంగా ఇస్తారు. ఏడుకొండల స్వామి పవలింపు సేవలో అన్నమయ్య లాలి సంకీర్తనలు ఆలపిస్తారు. దీన్నే తాళ్లపాకవారి లాలి అని అంటారు. దీంతో ఆ రోజుకి మరి నిత్య పూజలు జరిగినట్టే. ఇక ముత్యాల హారతి. ఉత్తరమాడ వీధిలో నివసించే తరిగుండ వెంగమాంబ అనే మహాభక్తురాలు హారతి తీసుకొనిదే బ్రహ్మోత్సవాల సమయంలో ఆమె ఇంటి ముందు నుండి కూడా కదలి రథానికి గుర్తుగా ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవ అనంతరం వెంగమాంబని పాటపాడి హారతి ఇమ్మని భక్తులు, అర్చకులు అడిగేవారట. కాలక్రమంలో అది ఒక సేవగా స్థిరపడిపోయింది. ఈ సేవని తరిగుండ ముత్యాల హారతి అంటారు. వెంగమాంబ తర్వాత ఆమె దత్తపుత్రిక వారసురాలయ్యింది. అదే పరంపర నేటికీ కొనసాగుతుంది. ఇక గుడిమూసే ప్రక్రియ. రాత్రి 2 గంటలకు గుడిమూసే ప్రక్రియ మొదలవుతుంది. ముందుగా 3వ ద్వారాన్ని, ఆ తర్వాత బంగారు వాకిల్ని మూసివేసి లోపలి గడియలు బిగిస్తారు. ఆ తర్వాత అధికారులు బయటవైపు తాళాలు వేసి సీలు వేయడమనేది జరుగుతుంది. ఇక తిరుమల గుడికి ఉన్న ప్రాముఖ్యత కాలినడక. తిరుపతి నుండి కొండల మీద ఉన్న తిరుమల పట్టణానికి చేరడానికి కొండపైన కాలినడక కోసం మెట్లదారి ఉంది. అలిపిరి కాలిబాట. ఇది ఎక్కువ ప్రఖ్యాతిగాంచిన కాలిబాట. దీనికి కారణం చాలామంది భక్తులు కష్టసాధ్యమైన 7 కొండలు దాటితే తమ కోరికలు తీరుతాయని విశ్వసిస్తారు. ఇది తిరుపతి పట్టణం నుండి మొదలవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు దీన్ని బాగా అభివృద్ధి చేయటం. బస్సు ద్వారా గాని రైలు ద్వారా గాని తిరుపతి చేరుకున్న భక్తులు ఆ తర్వాత మరి ఈ కాలిబాట ద్వారానికి ప్రైవేట్ ఆటోల్లోనూ, బస్సుల్లోనూ, టాక్సీ జీపుల్లోనూ చేరుకుంటారు. దారి మొదట్లో ఉన్న వెంకటేశ్వరుడి పాదాల గుడి దర్శనం చేసుకుని నడక కొనసాగిస్తూ దారిలో ఉన్న ఆంజనేయస్వామి మరి చిన్న చిన్న మందిరాలు దర్శిస్తూ నడుస్తారు. ఈ మెట్ల దారి సుమారుగా 9 కిలోమీటర్లు ఉంటుంది. సుమారు 3500 పైబడి మెట్లు ఎక్కాలి. ఇక శ్రీవారిని పూజించటానికి గంధర్వ, బ్రహ్మాది దేవతలు 7 కొండల్లోని దివ్యమైన వృక్షాల నుంచి అదృశ్య పూలను కోసుకుని తీసుకువెళ్తారని పురాణాల్లో వర్ణించబడి ఉంది. తిరుమలకి 3 గంటల నుంచి 5 గంటల మధ్య వేకువజాములో వెళ్తే మధురమైన అనుభూతి మిగులుతుందని అంటారు. ఇక 2వది శ్రీవారి మెట్టు కాలిబాట తిరుమల చేరుకోవడానికి. ఇది 2వ కాలిబాట. తిరుమల పట్టణానికి కళ్యాణ్ డ్యామ్ నీటి సరఫరాకి ఈ మార్గం నుండి పైప్లైన్ వేసిన తర్వాత ఈ దారి కొంత అభివృద్ధి చెందింది. అలిపిరి కాలిబాటకు, శ్రీవారి మెట్టుకు తేడా ఏంటంటే అలిపిరి కాలిబాట మొత్తం సుమారుగా 9 కిలోమీటర్లు ఉంటే శ్రీవారి మెట్టు కాలిబాట కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అయితే ఈ కాలిబాటలో సమస్య ఏంటంటే ఇక్కడికి చేరుకోవడానికి రవాణా సౌకర్యాలు తక్కువ ఉంటాయి. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుపతి నుంచి శ్రీవారి మెట్టు దారి వరకు ఉచిత బస్సులను నడుపుతున్నారు. శ్రీనివాస మంగాపురం చేరుకుని అక్కడి నుండి ఆటోల్లో కూడా వెళ్లవచ్చు. శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్టు సుమారు 6 కిలోమీటర్లు ఉంటుంది. అంతేకాకుండా తిరుపతిలోని రైల్వే స్టేషన్ ముందు నుండి శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సులు, మరి శ్రీనివాస మంగాపురం వరకు ఆర్టీసీ బస్సులు కూడా ఉంటాయి. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ గర్భగుడిలో ఒక దైవీకమైన పిల్లి ఉంటుంది. ఇక శ్రీవారి ఆలయం బంగారు వాకిలి తలుపులు తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవ సమయంలో
అర్చకులచే తెరవబడతాయి. ఆ సమయంలో బంగారు వాకిల్ లోపలికి అర్చకులు, జియంగారు, స్వామి ఏకాంగితో పాటుగా సన్నిధి గొల్ల అనబడే ఒక యాదవుడు మాత్రమే ప్రవేశిస్తాడు. అదే సమయంలో ఒక దైవీకమైన పిల్లి క్రమం తప్పకుండా వీరితో పాటు బంగారు వాకిల్లోకి ప్రవేశిస్తుంది. ఇది శ్రీవారి లీల మాత్రమే కాదు, ఈ పిల్లి సుమారుగా 100 సంవత్సరాల నుండి శ్రీవారి గర్భాలయంలో ఉన్నట్టు తెలుస్తుంది. మామూలుగా రాత్రి శ్రీవారి ఏకాంత సేవ సమయంలో తలుపులు మూసివేస్తారు. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలు శ్రీవారిని అర్చిస్తారని ప్రతీతి. ఆ సమయంలో గర్భాలయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ ఉండకూడదు. ఈ క్రమంలో ఆశ్చర్యకరంగా ఈ పిల్లి కూడా ఈ నిబంధనను క్రమం తప్పక పాటిస్తుంది. శ్రీవారికి నివేదించని ప్రసాదాన్ని ఇది స్వీకరించదు. తిరుమల వెంకన్నకు దాదాపు 45 టన్నుల స్వర్ణ ఆభరణాలు ఉన్నాయి. శ్రీవారికి 12వ శతాబ్దం నుంచే రాజులు విశేషంగా కానుకలు సమర్పించారు. ఆలయంలోని శాసనాల ఆధారంగా ఈ విషయం తెలుస్తుంది. విజయనగర రాజుల కాలం నుంచి శ్రీవారికి ఆభరణాల వెల్లువ ప్రారంభమైంది. కెంపులు, పచ్చలు, వజ్రాలు, నీలాలు, మాణిక్యాలు, వైడూర్యాలు పొడిగిన వజ్ర కిరీటాన్ని కానుకగా సమర్పించారు శ్రీకృష్ణ దేవరాయల వారు. ఆ తర్వాత నవరత్న ఖచ్చిత స్వర్ణ ఖడ్గం, నిచ్చెన కటారి, నవరత్నాలు పొదిగిన భుజకీర్తులు, 30 తీగల పతకం కానుకగా సమర్పించారు. ఇక తంజావూరు రాజులు పాండ్యన్ కిరీటాన్ని సమర్పించారు. ఇక స్వామివారికి ఉన్న విశేష ఆభరణాల్లో 500 గ్రాముల గరిడమేర పచ్చ ప్రధానమైంది. ఉత్సవాల్లో శ్రీవారికి దీన్ని అలంకరిస్తూ బ్రిటిష్ పాలనలో చిత్తూరు కలెక్టర్గా పనిచేసిన థామస్ మన్రో పెద్ద గంగారాన్ని కానుకగా సమర్పించారు. స్వామివారి పూజకు వాడే 108 బంగారు పువ్వులను గుంటూరుకు చెందిన ఒక వ్యక్తి సమర్పించాడు. వెంకటేశ్వర హెచ్ఆర్ సంస్థ 13 కిలోల కిరీటాన్ని సమర్పించింది. గోయెంక కుటుంబం 10 కిలోల కిరీటాన్ని కానుకగా ఇచ్చింది. పెన్నా సిమెంట్స్ మరియు 5 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన కటి వరదహస్తాలను స్వామివారికి సమర్పించారు. స్వామివారికి ముఖ్యమైన 6 కిరీటాలు, 20 ముత్యాలహారాలు, 50 కాసుల దండలు, ఉత్సవ విగ్రహాలకు 7 కిరీటాలు ఉన్నాయి. వజ్రాల కిరీటం, గద్వాల మహారాణి కిరీటం ముఖ్యమైనవి. ఇవే కాకుండా సువర్ణ పద్మపీఠం, సువర్ణ పాదాలు, దశావతార హారము, బంగారు పులిగూరు, సువర్ణ యజ్ఞోపవీతం, 4 కిలోల చతుర్భుజ లక్ష్మీహారం, 32 కిలోల సహస్రనామహారం, సూర్యకటారి, కటివర్ధ హస్తాలు, నాగాభరణాలు, భుజకీర్తులు, ఆకాశరాజ కిరీటం వంటి అనేక ఆభరణాలు ఉన్నాయి. రత్న కిరీటం, మేరు పచ్చ రత్నాలతో చేసిన శంకు చక్రాలు, రత్నాల కరపత్రాలు, 7 కిలోల రత్నాల మకర కంటి, బంగారు వస్త్రాలు తదితరాలు ముఖ్యమైనవి. 2009 సంవత్సరంలో గాలి జనార్దన్ రెడ్డి 42 కోట్ల విలువ చేసే వజ్రాల కిరీటాన్ని స్వామివారికి సమర్పించారు. ఇక తిరుమలలో ఉన్న ముఖ్యమైన తీర్థాలు. తిరుమలలో మరి గర్భగుడిలో స్వామివారి పాదాల కింద విరజానది ప్రవహిస్తుందని వెంకటాచల మహత్య పురాణంలో తెలుపబడి ఉంది. స్వామివారి పుష్కరిణి, ఆ తర్వాత బంగారు బావి, పూలబావి అనే ఎన్నో తీర్థాలు ఉన్నాయి. ఇక తిరుమల మీద ఉన్న వివిధ తీర్థాల్లో తుంబురు తీర్థము, రామకృష్ణ తీర్థము, పాండవ తీర్థం, దేవతీర్థం, కుమారధార తీర్థము, జబాలి తీర్థము, శేషతీర్థము, చక్రతీర్థము, బ్రహ్మతీర్థం, సప్తర్షి తీర్థం, విశ్వక్సేన సరస్సు, పాప వినాశనము, ఆకాశగంగ, స్వామి పుష్కరిణి, వైకుంఠ తీర్థం, కపిల తీర్థం, ఈ విధంగా కోటి తీర్థాలు ఉన్నాయని పురాణాల్లో వివరించబడి ఉంది. కొండపైన దర్శించవలసిన ప్రదేశాల్లో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం, శిలాతోరణం, లోక కళ్యాణార్థం, ప్రజల సంరక్షణ కోసం తిరుమలలో నారాయణుడు శ్రీ వెంకటేశ్వరుడుగా వెలిశాడని అందరికీ తెలిసింది. వైకుంఠ లోకం నుంచి స్వామివారు భూలోకంలోకి 7 కొండలపై దిగిపోయి పద్మావతి అమ్మవారిని పరిణయమాడిన కథనం గురించి మనం వినే ఉన్నాం. లక్ష్మీదేవి అమ్మవారు భూలోకానికి వచ్చి స్వామివారిని నిలదీయడం, దాంతో స్వామివారు విగ్రహ రూపంలోకి మారిపోవడాన్ని ఆలయ స్థలపురాణం చెప్తుంది. స్వామివారు శిలమూర్తిగా మారిపోయిన వెంటనే లక్ష్మీదేవి అమ్మవారు స్వామి ఎడమ వక్షస్థల ప్రాంతంలో, పద్మావతి అమ్మవారు కుడి వక్షస్థల ప్రాంతంలో అంతర్లీనమైనట్టు చెప్తారు. స్వామివారి ఆలయం ఉత్తర దిశగా పుష్కరిణి ఉంటుంది. శ్రీ వరాహస్వామి ఆలయం బ్రహ్మపురాణం ప్రకారం తిరుమల ఆది వరాహక్షేత్రం, భూ వరాహస్వామి ఆధ్వర్యంలో ఉంది. శ్రీ మహావిష్ణువు భూమిపైకి రాకముందు భూ వరాహస్వామి 7 కొండలపై నివసించేవారు. 7 కొండలపై నివాసం ఉండాలన్న శ్రీనివాసుడి కోరిక మేరకు వరాహస్వామి అక్కడ భూమి అంతటిని స్వామివారికి కేటాయించారు. ఇందుకు స్వామివారు కృతజ్ఞతతో తొలి దర్శనం, తొలి నైవేద్యం భూ వరాహస్వామివారికే దక్కాలని
కోరుకున్నారు. ఫలితంగా తిరుమలకు వచ్చే భక్తులు ముందుగా భూ వరాహస్వామివారిని దర్శించుకున్న తర్వాతే శ్రీనివాసుని దర్శించుకోవాలని స్థలపురాణం చెప్తుంది. దీని ద్వారానే మరి స్వామివారి కృపకు పాత్రులు కావడానికి వీలుంటుంది. హాతీరాం సమాధి. సాక్షాత్తు శ్రీహరితో పాచికలాడిన భక్తుడు హాతీరాం బావాజీ. పాప వినాశనానికి వెళ్లే మార్గంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. దీని పక్కనే మరి బావాజీ సమాధి ఉంది. తిరుమల ఆలయ పాలన వ్యవహారాలను 1843లో ఆంగ్లేయులు హాతీరాం బావాజీ మఠానికి అప్పగించారని చెప్తారు. అప్పటి నుంచి 1933లో టీటీడీ బోర్డు ఏర్పడే వరకు తిరుమల ఆలయ నిర్వహణ వ్యవహారాలను బావాజీ మఠమే చూసింది. ప్రతిరోజు వేకోజామున సుప్రభాత సేవలో హాతీరాం బావాజీ మఠం వారు సమర్పించే పాలు వెన్నను స్వామివారికి నివేదించడం ఇప్పటికీ ఆచరణలో ఉంది. ఇక తిరుమలలో స్వామివారికి నిత్యం పూలు సమర్పించే సేవ చేసుకునే భాగ్యం పొందిన తొలి భక్తుడు అనంత్ అల్వార్. స్వామివారికి పుష్ప కైంకర్య విధానాన్ని అమలు చేసింది అనంత అల్వారే అని చెప్తారు. ఈ విధానాన్ని నేటికి తిరుమలలో కొనసాగిస్తూ శ్రీవారి ఆలయానికి వెనుక వైపు అనంత్ అల్వార్ నివసించేవారు. స్వామికి పూలు సమర్పించుకునేందుకు పూలతోట వేసి దానికోసం బావి తవ్వాలని అనుకున్నారు. భార్యతో కలిసి స్వయంగా బావి తవ్వే పనిని ప్రారంభించారు. ఈ పనిలో సాక్షాత్తు శ్రీహరి బాలుడి రూపంలో వచ్చి సహాయం చేయడం విశేషం. అయితే బావి తవ్వే సమయంలో సాయం చేస్తానంటూ ఓ బాలుడు వచ్చి అడగడంతో మరి అనంత్ అల్వార్ తిరస్కరిస్తాడు. దీంతో బాలుడి రూపంలో వచ్చిన స్వామివారు అనంత్ అల్వార్ భార్యకు సాయం చేస్తాడు. దీంతో ఆగ్రహించిన అనంత్ అల్వార్ బావి తవ్వే గుణపాన్ని బాలుడిపైకి విసిరగా స్వామివారి గడ్డానికి గాయమైనట్టు చెప్తారు. ఇక అదే రోజు పూలు తీసుకుని స్వామివారి సేవకు వెళ్లిన అనంత్ అల్వార్కి స్వామివారి గడ్డం నుంచి రక్తం రావడని గమనించి బాలుడి రూపంలో వచ్చింది స్వామి అని గ్రహించి ఎంతో బాధపడతాడు. స్వామివారి గడ్డానికి పచ్చ కర్పూరాన్ని అద్దుతాడు. అప్పటి నుండే మరి ఈ ఆచారం అనేది తిరుమలలో కొనసాగుతుంది. అర్చకులు స్వామివారి గడ్డానికి ప్రతిరోజు పచ్చ కర్పూరాన్ని అద్దుతారు. స్వామివారిపైకి అనంత అల్వార్ విసిరిన గుణపం కూడా ఆలయ మహాద్వారానికి కుడివైపున చూడవచ్చు. ఎన్నో అద్భుతమైన అంశాలు, అంతుపట్టని రహస్యాలు తిరుమలలో ఉన్నాయి. ఇక తిరుపతికి సమీపంలో చంద్రగిరి కోట చారిత్రకమైన ప్రశస్తాన్ని కలిగింది. 1640లో ఈ కోటను పూర్తిగా రాతితో నిర్మించారు. ఇక శ్రీకృష్ణ దేవరాయల వారికి ఇది ఒక విడిది కేంద్రంగా ఉండేది. శ్రీకృష్ణ దేవరాయలు మహామంత్రి తిమ్మరసు స్వస్థలం చంద్రగిరి. ఇక్కడే రాణిమహల్, రాజమహల్ కూడా ఉంటాయి. తిరుపతిలో కూడా కళ్యాణ వెంకటేశ్వర స్వామి, ప్రసన్న వెంకటేశ్వర స్వామి, గోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరులో పద్మావతి అమ్మవారి యొక్క ఆలయాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా తిరుమల గురించి ఎన్నో ఆసక్తికరమైన అంశాలను. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. మీకు కనుక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.